ముద్రగడ మౌనం వెనుక అసలు రీజన్ ఇదేనా? కాపు నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్ళీ మౌన ముద్ర దాల్చారు. ఆయన కొత్త ఏడాది మొదటి రోజునే చేసిన హడావిడిని చూసిన వారు ఇక ముద్రగడ పొలిటికల్ ఇన్నింగ్స్ వేరే లెవెల్లో అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే ఆయన కిర్లంపూడిలోని తన నివాసంలో ఆత్మీయ సమావేశం పెట్టి మరీ తన రాజకీయ రీఎంట్రీ మీద హింట్ ఇచ్చేశారు. అలా 2024 జనవరి 1వ తేదీ అంతా ముద్రగడ పొలిటికల్ న్యూస్తో మీడియా హిట్ ఎక్కింది. ఆ సమావేశం ఇచ్చిన సంకేతం ఏంటంటే చాలా తొందరలో ముద్రగడ వైసీపీలో చేరతారని. దానికంటే ముందు అనేక సార్లు వైసీపీకి చెందిన కీలక నేతలు కిర్లంపూడి వెళ్ళి ముద్రగడతో ముచ్చట్లు పెట్టి వచ్చారు. దానికంటే ముందు పవన్ వారాహియాత్ర వేళ ముద్రగడ ఆయన మీద ఘాటు విమర్శలు చేశారు, లేఖలు సంధించారు. ఇక ముద్రగడకు చంద్రబాబు అంటే గిట్టదని కూడా అంతా చెబుతారు. ఈ నేపథ్యంలో ముద్రగడ రూట్ ఫ్యాన్ పార్టీ నీడలోకే అని కూడా గట్టిగా చెప్పి బల్లగుద్దారు. అయితే ఆ ముచ్చట కూడా ఒక వారం తర్వాత ఆగిపోయింది. ఇంతలో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది, ముద్రగడ జనసేనలోకి చేరతారని. ఇది అనూహ్యమైన వార్త, మీడియా సైతం గాసిప్స్గా కూడా ఎప్పుడు ప్రచారం చేయని వార్త ఇది. దాంతో ఈ న్యూస్ భూమి బద్దలయ్యే రేంజ్లో సాగి వేరే లెవెల్లో వైరల్ అయింది. సంక్రాంతి పండుగ తర్వాత ముద్రగడ ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారని ఒక వార్త నడిచింది. జనసేన నేతలకు ముద్రగడ తన అభిప్రాయాలు చెప్పి వారి ద్వారా పవన్కి తెలియజేశారని కూడా చెప్పుకున్నారు. ఇక ఫోన్లో ముద్రగడ పవన్ మాట్లాడుకున్నారని కూడా చెప్పుకొచ్చారు. పండుగ తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ముద్రగడ ఇంటికి పవన్ వెళతారని కూడా అనుకున్నారు. అలా ప్రచారం సాగింది. పవన్ కిర్లంపూడి రాలేదు కానీ అయోధ్యకు వెళ్ళారు. ఆ తర్వాత పవన్ వస్తారని అనుకున్నారు. అయితే జనవరి నెల గడిచిపోయింది. ఈలోగా ఫిబ్రవరి మొదటి వారం కూడా పూర్తవుతోంది. ఆ ఊసు లేదు, ఈ న్యూసు లేదు, ఇంతకీ ఏమైంది అన్నదే చర్చ. ఈ మధ్యలో ముద్రగడ వద్దకు వచ్చిన కొంతమంది జనసేన నేతలకు అసలు ఎన్ని సీట్లు జనసేనకు టీడీపీ ఇస్తుంది అన్నది ఆయన ప్రశ్నించారని, ఆ మీదట ఆయన డౌట్లు అలాగే ఉండగానే ఆయన జనసేన ప్రవేశం అలాగే ఆగిందని కూడా వార్తా కథనాలు వచ్చాయి. ఇప్పుడు చూస్తే ముద్రగడ పద్మనాభం మౌనంగా ఉన్నారు. ఆయన తాను, తన కుమారుడు, తన సహచరులు ఒకరిద్దరితో 2024 ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని అంటారు. ఆ మేరకు వైసీపీలో సీట్ల దగ్గర ఒక అవగాహన కుదరలేదని, దాంతో జనసేనలోకి వెళ్లాలని అనుకున్నా ఆ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో, ఎన్ని పోటీ చేస్తుందో, అందులో తమకు ఎన్ని వస్తాయో, ఇలా చాలా ప్రశ్నలతోనే ముద్రగడ మళ్ళీ మౌన ముద్ర దాల్చారని అంటున్నారు. చూడబోతే ముద్రగడ ఈసారి ఎన్నికలలో పోటీ చేయబోరు అని అంటున్నారు. ఆయన వద్దకు జనసేన పెద్దలు వెళ్ళి తమ వైపునకు తిప్పుకుంటారంటే అది కూడా సందేహాస్పదంగానే ఉంది అంటున్నారు. మొత్తానికి చూస్తే ముద్రగడ ఏం చేస్తారన్నది మాత్రం సస్పెన్స్గానే ఉంది మరి.